హలో యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో ఉన్నారు బ్రహ్మ విజయ గురు మ్యాజ్కల్ మంచులా గారు మ్యామ్ మాట్లాడతాం హాయ్ మ్యామ్ హాయ్ మ్యామ్ మన వేదాంత ఏదైతే ఉందో లేకపోతే శ్రీకృష్ణ భగవానుడు ఏదైతే బోధించాడో వాటి నుంచి పుట్టుకొచ్చిన చాలా సబ్జెక్ట్స్ లో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒకటి ఇది జగమెరిగిన సత్యం లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా చాలా మంది కూడా మారుతూ ఉన్నాయి దర్ ఇస్ నో రాంగ్ ఇన్ దట్ అండ్ ఇంకా బ్రహ్మ విద్య అనేది వేదాంతం నుంచి వచ్చింది అండ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు మన ఆడియన్స్ చూస్తున్న వాళ్ళకి అయి ఉండొచ్చు లేకపోతే ఇది ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి బ్రహ్మ విద్యతో పాటు వాళ్ళ లైఫ్ని ఏ విధంగా మలుచుకోవాలి వాళ్ళ లైఫ్ని అనుకున్న టార్గెట్ వైపు అనుకున్న గమ్యం వైపు ఒకరికి అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయి ఉంటుంది అంటే కనీసం బిల్లు కూడా చూడకుండా కొనే అంత స్తోమత కావాలని కొంతమంది అనుకుంటారు ఒకరికి లైఫ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు మరొకరికి హెల్త్ ఇష్యూస్ అయి ఉండొచ్చు వీటన్నిటినీ కూడా వాళ్ళు సఫలీకృతం చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు ఇదంతా ఒక లెక్క అయితే మరోపక్క చూసుకున్నట్లయితే చిన్న చిన్న అఫర్మేషన్స్ కూడా చేయడానికి ఇబ్బంది పడే కొంతమంది ఉంటూ ఉంటారనమాట సో ఎందుకు లాఆ్ అట్రాక్షన్ అయి ఉండొచ్చు ఒక సబ్జెక్ట్ అనేది పని చేయదు అంటారు కొంతమందికి మాత్రమే దీనికి వెనక ఉన్న కారణం ఏమై ఉంటుంది ఎందుకు మరికొంతమంది మాత్రం రిజల్ట్స్తో సహా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు ఈ డిఫరెన్స్ ఎలా క్రియేట్ అవుతుంది అంటారు బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము గోల్డ్ కంపెనీ వెల్ విరాట్ సో అది నేను మీకు అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనం కాన్షియస్ మైండ్తో యూస్ చేసి మనం లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చేస్తాం సో కాన్షియస్ మైండ్ అనేది మనకి జస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే మన డే టు డే లైఫ్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది వేరే సబ్ కాన్షియస్ మైండ్ అనేది మనకి నైంటీ ఫైవ్ పర్సెంట్ మనకి మన లైఫ్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అందులో అసలు ఏముంటుంది అసలు అది ఏంటిది అది ఎందుకు మనల్ని రెసిస్ట్ చేస్తుంది ఎందుకు మన గోల్స్ని అచీవ్ చేయలేకుండా ఆపుతుంది అనే విషయాల్ని మనం క్లుప్తంగా తెలుసుకుందాం ఓకే ఆర్ యూ ఆల్ రెడీ వెరీ రెడీ ఓకే ఫైన్ సో లెట్స్ వాచ్ సో వియర్స్ ఈరోజు మనం మైండ్ గురించి తెలుసుకుంటాం అనమాట థియరీ ఆఫ్ మైండ్ అసలు మనకి సబ్ కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ ప్రిమిటివ్ మైండ్ ఇలా బోల్డ్ విషయాలు తెలుసుకుంటా సో మీకు ఒక పిక్చర్ నేను డ్రా చేస్తాను సో ఇది మనకి కాన్షియస్ మైండ్ అనుకోండి దీనికి ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే మన లైఫ్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అంటే ఇక్కడ ఏముంటుంది మన ఆలోచనలు ఇక్కడే మనం క్రియేటివ్గా ఆలోచనలు అన్నీ చేస్తూ ఉంటాం ఇది మనం తీసుకున్నాము అంటే ఈ భాగం అంతా కూడా కానీ ఇది సబ్ కాన్షియస్ మైండ్ ఇది మనకి యాక్చువల్గా నైంటీ ఫైవ్ పర్సెంట్ మన లైఫ్ని కంట్రోల్ చేయడం కావచ్చు అన్నీ కూడా ఇదే సబ్కాన్షియస్ మైండ్ చేస్తూ ఉంటుంది అంటే ఏంటి మనం కాన్షియస్గా గుండె ఇన్నిసార్లు కొట్టుకోపర మినిట్ అని ఏమైనా చెప్తున్నామా లేదు కదా ఓకే నువ్వు కిడ్నీ ఫంక్షనింగ్ ఇలా చెయ్యి నువ్వు డైజెషన్ ఇలా చేయి లేదా లివర్ ఫంక్షనింగ్ ఇలా ఉండాలి ఏదైనా చెప్తున్నారా ఏం లేదు ఎందుకంటే ఇదంతా కూడా ఆటోమేటిక్గా మీకు సబ్కాన్షియస్ మైండ్ అనేది టేక్ కేర్ చేస్తుంది అన్నమాట సో ఇక్కడ ఏముంటుంది అంటే మనకి ఎమోషన్స్ ఉంటుంది అంటే మన భావాలు అండ్ బిలీఫ్స్ ఉంటుంది మనకి ఇక్కడ మన నమ్మకాలు అంటే సరైన నమ్మకాలు కావచ్చు సరి కానిటువంటి నమ్మకాలు కావచ్చు అంటే లిమిటింగ్ బిలీఫ్స్ అంటారు కదా సో అండ్ ఎంపవరింగ్ బిలీఫ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటుంది ఎమోషన్ బిలీఫ్స్ ఫీలింగ్స్ ఓకే ఈ సబ్కాన్షియస్ మైండ్లోనే ఒక పార్ట్ ఒకటి ఉంటుంది అదేంటి అంటే ప్రిమిటివ్ మైండ్ సో ఈ ప్రిమిటివ్ మైండ్లో ఏం ఏమంటే ఇది యాక్చువల్గా దీన్ని ఇన్బిల్ట్ అంటారు ఇన్బిల్ట్ మైండ్ అనమాట ఇది మనకి అంటే మనకి ఇప్పుడు ఒక ఫోన్ కానీ తీసుకుంటే మనకి ఇన్బిల్ట్ మెమరీ అనేది ఉంటుంది మనం ఎక్స్ట్రా మెమరీ కార్డ్ కూడా వేసుకోవచ్చు బట్ ఇన్బిల్ట్ మెమరీ అనేది ఉంటుంది సేమ్ వే ఇందులో ప్రిమిటివ్ మైండ్లో మనకి ఇన్బిల్ట్ మైండ్ అనేది ఒకటి ఉంటుంది అంటే మనం పుడతా పుడతా క్రియేట్ అయ్యేది ఏది అంటే ప్రిమిటివ్ మైండ్ సో ఈ ప్రిమిటివ్ మైండ్లో ఏముంటుంది అంటే మనకి పాస్ట్ లైఫ్ మెమరీస్ ఉంటుంది అంటే గత జన్మల యొక్క వాసనలు కావచ్చు మెమరీస్ అని మనం అంటూ ఉంటాం కదా సో ఇక్కడ పాస్ట్ లైఫ్ మెమరీస్ అన్నీ కూడా ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది సో మీకు ఇది కరెక్ట్గా చెప్పాలి అంటే సబ్ కాన్షియస్ మైండ్ ఏంటి అంటే ఒక డేటాబేస్ సో మనకి లా ఆఫ్ అట్రాక్షన్ చాలామందికి వర్క్ కాకపోవడానికి కారణం ఏంటి అంటే అందరూ మనం కాన్షియస్ మైండ్తో మాత్రమే మనం ఏవో ఆలోచనలు చేస్తాం విజువలైజేషన్ చేస్తాం ఇక్కడ అఫోమేషన్స్ చేస్తాం బట్ ఇక్కడ మనకి ఎన్నో తెలియనటువంటి కొన్ని బిలీఫ్స్ అన్నీ కూడా ఉంటాయి కొన్ని కాదు యాక్చువల్లీ చాలా బిలీఫ్స్ ఉంటుంది ఇంకా పాస్ట్ లైఫ్ మెమరీస్ ఉంటుంది ఇంకా మనకి ఇన్నర్ చైల్డ్లో జరిగిన కొన్ని ఊంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటుంది తర్వాత ఇదే సబ్ కాన్షియస్ మైండ్లో మనకి ఫారిన్ ఎంటిటీ అంటే ఏంటి అంటే వేరే స్పిరిట్స్ మన ఆరాకి అటాచ్ అయ్యి ఉంటుందన్నమాట ఫారిన్ స్పిరిట్స్ డార్క్ ఫోర్సెస్ అంటారు ఇంకా బ్లాక్ మ్యాజిక్స్ సో మీకు ఇవి ఇవన్నీ కూడా మీకు తెలియని విషయాలన్నమాట ఇప్పుడు ఇన్ని ఉన్నప్పుడు మీరు ఏదో కాన్షియస్ మైండ్లో ఓకే నాకు మంచి జరగాలి మంచి జరగాలి అనుకుంటున్నారు బట్ మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఇన్ని ఉన్నాయి సో దానివల్ల మీకు ఏమవుతుంది అంటే మీకు అసలు అర్థం కావట్లేదు ఎంత మీరు కష్టపడుతున్నప్పటికీ కూడా మీకు మ్యానిఫెస్టేషన్ అనేది జరగట్లేదు సో మీకు మ్యానిఫెస్టేషన్ ప్రాపర్గా జరగాలి అంటే ఏంటి మీరు ఈ సబ్కాన్షియస్ మైండ్ని క్లియర్ చేసుకోవడం దీన్ని ఏమంటారు అంటే మనకి పాతకాల పద్ధతిలో అయితే కర్మ క్లియరింగ్ అని అంటారు ఇప్పుడు న్యూరో సైన్స్లో అయితే ఎమోషనల్ ఛార్జెస్ని మనం రిలీజ్ చేయడము అని అంటారనమాట సో వి నీడ్ టు రిలీజ్ ఆల్ ద ఎమోషనల్ ఛార్జ్ ఇక్కడే మనకి నెగటివ్ ఎమోషన్స్ బాధలు కన్నీళ్ళు కష్టాలు అన్నీ కూడా ఈ సబ్కాన్షియస్ మైండ్లో పుట్టలు పుట్టలు ఉంటుంది సో ఎప్పుడైతే ఈ సబ్కాన్షియస్ మైండ్ని మనం క్లియర్ చేసుకుంటామో అప్పుడు ఇవన్నీ కూడా మనం ఏదైతే ఆలోచనలు చేస్తామో ఇలా ఈజీగా అవుతుంది సో దిస్ ఈజ్ యాక్చువల్లీ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ సో మనం అనుకోవచ్చు మన ఉద్యోగము వ్యాపారము ఇదే మన పని అని అది అఫ్కోర్స్ చాలా ఇంపార్టెంటే అట్ ద సేమ్ టైం మన మీద మనం వర్క్ ఆన్ చేసుకోవడం ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ దట్ యు వర్క్ ఆన్ ఈజ్ యూ సో అందుకే ఏంటి మన సబ్కాన్షియస్ మైండ్లో ఉండేటువంటి ఈ చెత్తనంతా క్లియర్ చేస్తూ ఉన్నాము అంటే మనకు ఏమి జరుగుతుంది అంటే ఆరోగ్యం వస్తుంది ఐశ్వర్యం ఇంకా మానసిక ప్రశాంతత హ్యాపీనెస్ ఇంకా వాట్ నాట్ మంచి లవింగ్ రిలేషన్షిప్స్ మీకు ఏది కావాలంటే అన్నీ కూడా మీరు మేనిఫెస్ట్ చేయొచ్చు అనమాట ఐ హోప్ మీకు చాలా క్లారిటీ వచ్చింది అనుకుంటాను ఇప్పుడు ఈ బొమ్మతో సో మనం మరిన్ని విషయాలు వచ్చే వీడియోలో మనకు మాట్లాడుకుందాం థ్యాంక్ యూ వెరీ వండర్ఫుల్ అండ్ వెరీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మ్యామ్ ఎందుకు అంటే ప్రాపర్గా మన మైండ్ అనగానే జనరల్గా మైండ్ ఆలోచనలు ఇక్కడతో ఆగిపోతూ ఉంటాయి బట్ అందులో నాకు కొత్తగా వినిపించింది ప్రిమిటివ్ మైండ్ అనేది దాంతోపాటు మరీ ముఖ్యంగా సొల్యూషన్ గురించి మాట్లాడితే కర్మా క్లీనింగ్ అండ్ ఎమోషనల్ సంబంధించి మీరు ఏదైతే చెప్పారో డైలీ లైఫ్లో మనం చాలా విషయాలతో ముడిపడిపోతూ ఉంటాం చాలామంది లైఫ్తో మనం ముడిపడిపోతూ ఉంటాం అండ్ ఇలా చాలా విషయాల్లో మనం ఉండిపోయి స్టక్ అయిపోతూ ఉంటాం సో ఇది ఆర కూడా స్టక్ అవుతుంది అనే విషయం ఇప్పుడు తెలిసిందనమాట ఇంత బడ్డెన్ మీద ఉంటుందా అనేది కూడా తెలిసింది సో ఓవరాల్గా వీటి నుంచి మనం బయటపడాలి లేదంటే ఓవరాల్గా వీటి నుంచి విముక్తి కావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటారు ద బెస్ట్ వే పర్సనల్గా వచ్చి కల్ కలిసి థెరపీస్ తీసుకోవడం అనేది ది బెస్ట్ అనమాట సో అది లేదు అనుకున్న వాళ్ళు ఆన్లైన్లో తీసుకోవడం అది కుదరదు అనుకుంటే గ్రూప్ కోచింగ్స్ తీసుకోవడం అనేది సో దీని ద్వారా కొంచెం క్లియరెన్స్ అనేది జరుగుతుందనమాట విరాట్ సో అంటే సి ద మెయిన్ థింగ్ ఈజ్ వాళ్ళ మీద వాళ్ళు ఫోకస్ చేయాలి నేను చెప్పినట్లు ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అది మనమే సో మన లోపల ఉండేటువంటి ఒక ఈ చెత్త కావచ్చు మనకి విజయానికి వచ్చే ఆటంకాలు అన్నీ కూడా మన లోపలే ఉన్నాయి ఇప్పుడు ఏదో ఇప్పుడు అందరూ బయట అనుకుంటాం అంటే నా భార్య సహకరించట్లేదు లేదంటే నా భర్త సహకరించట్లేదు అమ్మ నాన్న సొసైటీ అనుకుంటాం కానీ మనమే మన శత్రువులు ఆ జాత శత్రువులు ఎవరు అంటే మనమే సొంతంగా సో ఆ శత్రువు ఎక్కడ ఉంది అంటే మన సబ్కాన్షియస్లో మైండ్లోనే అది ఈ నెగిటివ్ ఎమోషన్స్ రూపంలో ఉంది అంటే కోపం కావచ్చు ఫ్రస్ట్రేషను బాధలు భయాలు అపరాధ భావము గ్రీఫ్ ఇలా ఎన్నెన్నో దాచి పెట్టేసుకుని ఉంది అంటే మనం ఎవరిన మనల్ని ఒక మాట అన్నారు అంటే ఆ మాట గుర్తుపెట్టుకుంటాం కదా సబ్ కాన్షియస్ మైండ్లో అట్లాంటివి మన లైఫ్ టైంలో ఎంతమంది ఎన్నిసార్లు అని వింటారు ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు ఎన్ని కన్నీళ్ళు ఓకే ఈ లైఫ్ టైం ఓకే ఇంకా పోయిన ఎన్ని లైఫ్ టైమ్స్ మనం అనుభవించుంటాం ఇలాగ ఎంత చెత్తగా ఉంటుంది అవన్నీ క్లియర్ చేసుకోవాలి కదా లేదు అంటే ఏమవుతుంది అంటే ఇది మళ్ళీ పునరావృత్తి అవుతూ ఉంటుంది అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ అందుకే ఒకరు ఒక లూప్లో ఉండిపోతారు డబ్బులు ఇష్యూ అంటే వాళ్ళకి అప్పుల బాధలో కూరుకుపోతూనే ఉంటారు ఫర్ ఎవర్ ఇన్ దేర్ లైఫ్ లేదు హెల్త్ ఇష్యూస్ ఉంది అంటే మందులు వేసుకోవడమే మొత్తం కుటుంబం కుటుంబం అదేదో ఇప్పుడు కామన్ అయిపోయింది హెల్త్ ఇష్యూ అనేది డయాబెటీస్ షుగర్ ఇది యాక్చువల్లీ కామన్ ఏం కాదు అంటే ఏదో నీ ఇల్లో ప్రాబ్లం ఉంది సో అదంతా కూడా సబ్కాన్షియస్ మైండ్ సో దీన్ని మనం ఎప్పుడైతే క్లియర్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మన లైఫ్ అనేది బాగుంటుంది వండర్ఫుల్ మ్యామ్ అండ్ అలాగే ఈ విషయాలన్నింటిపై ఒక అవేర్నెస్ సిస్ట్ మీరు క్రియేట్ చేస్తున్న ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ వండర్ఫుల్ అని చెప్పాలి ఎందుకంటే టెస్ట్ ఏ దానికి పెద్ద రిజల్ట్ అని చెప్పొచ్చు ప్రూఫ్స్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీద కూడా మనం త్వరలో కేస్ స్టడీస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను దాంతోపాటు హిప్నోథెరపీ అనే విషయంపై కూడా మనం వచ్చే ఎపిసోడ్లో మ్యామ్ ద్వారా తెలుసుకుందాం అండ్ అట్ ది సేమ్ టైం ఈ కర్మ క్లీనింగ్ అయి ఉండొచ్చు మీ ఎమోషనల్ క్వశ్చన్స్ మీ మైండ్ పనిచేసే తీరు దాన్ని మీరు జస్ట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ వాడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ వాడితే ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నట్లయితే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది అందులో మీరు ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు కాకపోతే మీరు కామెంట్ సెక్షన్లో వచ్చిన గూగుల్ ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది అది ఫిల్ చేసినట్లయితే ఈ క్లాస్లో మీరు ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్